శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము నిత్యము దేవతార్చన చేస్తూనే ఉంటాము. దేవతార్చన చేసే సమయంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము. అలా పొరపాటు చేస్తూనే తెలియకుండా చేసేటువంటి పొరపాటు వలన కూడా మనకు భగవంతుని యొక్క అనుగ్రహం పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మనం ఏదో విధంగా అనుకుంటూ ఉంటాం, మనం భగవంతునికి చేస్తూనే ఉన్నాం, అయినా సరే మనకు భగవంతుడు మనకు మంచి యోగాన్ని కలగజేయడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటాము. చాలామందిని చూస్తూ ఉన్నాము. పూజా చేసే సమయంలో, పూజాది కార్యక్రమ సమయంలో వస్త్రాలను శుభ్రంగా ధరించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతాము. ఏం చేస్తూ ఉంటారంటే, పూజ చక్కగా చేద్దామని ఆలోచనలో ఉండి వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులను మర్చిపోతారు. మర్చిపోవడం అంటే ఎలా, ఒక ఉతికినటువంటి వస్త్రాన్ని, ఒక మంచి పట్టు వస్త్రాన్ని అలాంటివి వేసుకోవడం బంద్ చేసి మనకు పక్కకు ఏవి అనుకూలంగా ఉంటే వాటిని చూసుకొని వేసుకుని అడావిడి వచ్చి కూర్చుంటారు పూజాది కార్యక్రమాలలో. ఒక చీర అయినా సరే, వస్త్రమైనా సరే, ఏమైనా సరే మంచి వస్త్రాన్ని ధరించి కనుక మనం పూజాది కార్యక్రమాలను కూర్చుంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళకు ఏ చీర కనబడితే ఆ చీరను తీసుకొని తొందరగా కట్టేసుకొని వచ్చి పూజాది కార్యక్రమాలలో కూర్చుంటారు. గమనించవలసిన విషయం ఏమిటంటే, పూజాది కార్యక్రమాలలో వీలైనంత వరకు పట్టు చీర మాత్రమే కట్టుకోవాలి. లేదంటే కనుక ఏవైనా చక్కని ఒక గోధుమ రంగు, లేదంటే కనుక బంగారం రంగు, లేదంటే కనుక గులాబీ రంగు, ఇలాంటి రంగులు గల వస్త్రాన్ని కనుక వేసుకొని పూజా కార్యక్రమాల్లో కూర్చుంటే ఆ దేవుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మగవారికి వచ్చేసరికి ఖచ్చితంగా ధోతి ఉత్తరేయం ఖచ్చితంగా వేసుకోవాలి. కొంతమంది తెలియక అలాగే పాయింట్ మీదనే కూర్చుంటారు, పాయింట్ షర్ట్ మీదనే కూర్చొని పూజాది కార్యక్రమాలు చేసుకుంటారు. అలాగే పాయింట్కు బెల్ట్ అలాగనే పెట్టుకొని, తోలు బెల్ట్ ఉంటాయి కదా, అలాంటి బెల్ట్ను అలాగే పెట్టుకొని పూజాది కార్యక్రమాలు కూర్చుంటారు. కొంతమంది షర్టు విప్పేయకుండానే పూజాది కార్యక్రమాలలో కూర్చుంటారు. ఇలా కూర్చోవడం వలన ఎలాంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే భగవంతుడి కార్యక్రమంలో నియమనిష్టాలతో కనుక కార్యక్రమాలను చేసుకుంటే ఆ భగవంతుడు మనకు ఖచ్చితంగా మంచి యోగాన్ని కలగజేస్తాడు. మనము తెలిసో తెలియక హడావిడిగా ఉంది, తొందరగా ఉంది, మనకు అవకాశం లేదు, టైం లేదనే ఉద్దేశంతో చాలామంది ఏదో విధంగా కూర్చొని బట్టలు అనుకూలంగా వేసుకోకుండానే పాయింట్ షర్ట్ మీదనే పూజాది కార్యక్రమాలు చేసుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ఎలాంటి ఉపయోగం అయితే ఖచ్చితంగా ఉండదు. తప్పనిసరిగా మంచి వస్త్రాలు, మగవారి వారికి వచ్చేసరికి పంచా ధోతి ఉత్తరేయం ఖచ్చితంగా వాటిని వేసుకొని పూజాది కార్యక్రమాలు కనుక నిర్వహించుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలని పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.